మీరు చూస్తున్నారు కదా, సో ఇక్కడ నుంచే పూజ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇదే మెయిన్ చూడొచ్చు, ఇక్కడ గుడ్డ అయితే ఉందన్నమాట. సో ఇదే గుడ్డును అయితే ఇప్పుడు కొట్టబోతున్నారు. మధ్య వీధి అంట, అరసేపడరా చూడ పై వీధిని, అది పై వీధి అంట. లోగిలి విలేజ్ అయితే చాలా పెద్దదే, అంటే ఒక 100కి పైగా గడపలు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. హాయ్ అండి, అందరికి నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అయితే నేను లోగిలి అనే ఒక విలేజ్కి అయితే వచ్చాను అనమాట. సో ఎందుకంటే ఇక్కడ ఈరోజు పెద్దవేట అయితే జరుగుతుంది. సో ఇప్పుడు టైం అయితే 8:09 అయితే అవుతుందన్నమాట. సో ఇక్కడ చాలా యాక్టివిటీస్ అయితే జరుగుతుంది. సో అవన్నీ నేను మీకు కంప్లీట్గా వీడియోలో అయితే చూపించబోతున్నా. సో గిరిజన గ్రామంలోని పెద్దవేట అనేది ఏ విధంగా జరుగుతుంది, సో ఆ పండగ ఎలా ఉంటుంది కంప్లీట్గా వీడియోలో అయితే చూపించబోతున్నా. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడంగా ట్రై చేయండి. అలాగే ఈ లోగిలి విలేజ్ అయితే చాలా పెద్దదే, అంటే ఒక 100కి పైగా గడపలు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. సో చాలామంది అదే ఎక్కువ జనాభా కూడా చాలా ఎక్కువగానే ఉంది. అలాగే ఇప్పుడు నేను ఒక ప్లేస్కి అయితే వచ్చాను. సో ఇక్కడ నుంచే ఏంటది ఆ పూజలు అనేవి స్టార్ట్ అవుతాయన్నమాట. సో వాళ్ళు ఇక్కడ పూజ అంటే బలి ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచే ఊర్లో కూడా పండగనే జరుగుతుంది. సో ఫస్ట్ నేను ఇది చూపిస్తాను. సో ఇక్కడ ఎలా ఉంటుంది అనేది, ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మీరు చూస్తున్నారు కదా, సో ఇక్కడ నుంచే పూజ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇదే మెయిన్. సో ఇక్కడ అదే బలిచిన తర్వాత ఇక్కడ నుంచి మెయిన్ అయితే ఆ ఊర్లో పండగలు అవన్నీ జరుగుతాయి అనమాట. సో ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి. సో దీన్ని అయితే రాళ్లతోనే ఇలా కట్టేసి ఉన్నారు, అటువైపు గోడలు అయితే ఉన్నాయి. సో రాళ్ళ గోడలు అయితే అలా కట్టేస్తున్నారు అనమాట. ఇదే ఇంకా పైన చిన్న చిన్న పూలు కనిపిస్తున్నాయి కదా, అవన్నీ అడ్డపిక్కల పూలు అనమాట. అది మొత్తం ఉంది. అలాగే ఇప్పుడు లోపలైతే చూపిస్తా ఒకసారి చూడండి. లోపలైతే ఇది ఇలా అయితే ఉంటుంది చూడొచ్చు. వీళ్ళంతా బలిచ్చిన వాళ్ళు అనమాట. సో వాళ్ళు మొక్కు అంటే వాళ్ళు మొక్కు తీర్చుకున్న వాళ్ళు. సో లోపలైతే ఇదిగోండి ఇలా ఉంటుంది, ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మీకు ఒకటి చూపించబోతున్నా. సో దీన్ని నిసాని అని అంటారనమాట. ఇక్కడ విత్తనాలు అయితే వేస్తూ ఉంటారు. దగ్గరికి వెళ్ళి చూపించబోతున్నా చూడండి. ఇక్కడ డెకరేట్ అయితే చేస్తున్నారు అనమాట ఇది మొత్తం. అలాగే సేమ్ ఇందాక మనం అక్కడ చూసాం కదా, సో అలానే ఇక్కడ కూడా ఉంది చూడండి. రాళ్ళు అయితే రౌండ్గా అయితే ఉంది. దగ్గర కూడా చూపిస్తాను. అక్కడ చిన్నది రైస్ కూడా ఉందన్నమాట. అలాగే ఇక్కడ ఇది అడ్డపిక్కల మొక్క అయితే ఉంది. దగ్గరికి చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇదన్నమాట. సో ఇలాంటి అంటే మా పల్లెటూరులోనే ఎక్కువగా వీటిని నమ్ముతారనమాట, అందుకనే కొంచెం ఇలానే ఉంటుంది నమ్మకాలు అనేవి చూడండి ఇది. సో తర్వాత ఇదిగో ఈ ప్లేస్లోనే గుడ్డు కొడతారంట. సో అది కూడా నేను మీకు చూపిస్తా. ఇదే ప్లేస్లోని చాలామంది జనాలు కూడా వస్తారు, అయితే ఇక్కడ కూడా గుడ్డు కొడతారనమాట. సో అది కూడా ఏ విధంగా కొడతారో నేను మీకు చూపిస్తా. సో ఇక్కడ కొంచెం డిఫరెంట్గానే అవుతుంది అంటారు, అంటే డిఫరెంట్గానే అవుతుందని చెప్తున్నారు. సో అది కూడా చూపిస్తాను. వర్షం వస్తే మాత్రం కొంచెం ఇబ్బందే, సో వర్షం రాకపోతే చూపిస్తా. సో చూసారు కదా, సో ఇప్పుడైతే మనం ఊరి దగ్గర అయితే వెళ్దాం. సో ఊరికి అయితే ఇప్పుడు చూపించబోతున్నా. సో ఇక్కడ మొత్తం 4 వీధులు అయితే ఉన్నాయన్నమాట, మొత్తం 100కి పైగా గడపలు అయితే ఉన్నాయని చెప్పాను కదా. సో ఇప్పుడు చూద్దాం, మొత్తం 4 వీధులు అయితే ఉన్నాయి, అది కూడా కవర్ అయితే చేసేద్దాం. సో చాలామంది గెస్టులు కూడా వస్తారంట ఈరోజు, ఎందుకంటే ఇది పెద్ద పండగ కాబట్టి చాలామంది వస్తారు వేరే వేరే ఊరు వాళ్ళు. ఇక్కడ చాలా విలేజ్ అయితే ఉన్నాయి చుట్టుపక్కల మొత్తం. ఒక మ్యాక్సిమం చూస్తే ఇటు చుట్టుపక్కల 20 గ్రాములు అలా ఉన్నాయన్నమాట. అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది వస్తారంట. సో చూపిస్తా. అలాగే దింస ప్రోగ్రామ్స్ అలాగే అవన్నీ జరుగుతుంది. సో అది కూడా చూపిస్తాను. సో వీడియో మాత్రం లాస్ట్ ఒకటి చూడండి, ట్రై చేయండి. ఇప్పుడు ఉన్న వీధి అయితే కింద వీధి అంట చూడండి. ఇల్లు అయితే ఇలా ఉన్నాయన్నమాట. గేదెలు చాలా రోజుల తర్వాత నేను చూసిన గేదెలు. కిందనైతే ఇలా ఉంది, మొత్తం రాళ్ళే ఉన్నాయి కిందన. ఇప్పుడు స్లాపే అయితే ఎక్కేమన్నమాట. సో ఇది కింద వీధి అంట. ఇక్కడ మొత్తము 30 ఇల్లులు అయితే ఉన్నాయన్నమాట కింద వీధికి. అలాగే అవతల ఉన్నది ఇక్కడ మధ్య వీధికి. అవత
అవతల ఉన్నది అయితే మధ్య వీధి అంట, అరసేపడరా చూడ పై వీధిని, అది పై వీధి అంట. సో అవతల ఉన్నది ఇంకా సప్లై వీధి అంట. సో ఇది నాలుగు వీధులు అయితే. అలాగే ఇక్కడే మెయిన్ ఒక ప్లేస్ కూడా ఉంది, అక్కడ కూడా చూపిస్తాను. అక్కడే బాజ కొడతారు, అక్కడ సొద్దూర్ అని అంటారు అన్నమాట. ప్లేస్ అయితే చిన్నదే, సో అక్కడ కూడా చూపిస్తాను. సో ఇది ఊరల్గా అయితే విలేజ్ అయితే ఇంత పెద్దదైతే ఉందన్నమాట. ఇక్కడ చాలా పెంకుటిళ్ళు చాలా ఎక్కువ అనిపిస్తున్నాయి, అలాగే రేకులు ఇళ్ళు అన్నమాట చాలా ఎక్కువ అయితే కనిపిస్తున్నాయి. సో ఇది ప్లేస్ అయితే. సో గాయ్స్ మీరు చూడొచ్చు ఇక్కడ గుడ్డ అయితే ఉందన్నమాట. సో ఇదే గుడ్డునైతే ఇప్పుడు కొట్టబోతున్నారు. ఇక్కడ దర్బార్ బతులని పెట్టారనమాట, ఇక్కడ ఇలా గీస్ అయితే ఉన్నారు, ఒక రాయి అయితే పెట్టారు. సో ఇక్కడ నుంచి అయితే కొడతారు. సో అటు నుంచి కొడతారనమాట ఇప్పుడు. సో ఇదే ధనుసు అన్నమాట. ఇక్కడ రాళ్లతో అయితే గుడ్డును కొడుతున్నారు కదా. సో ఎవరైతే కొడతారో వాళ్ళని 1116లో అయితే అడిగి, అలాగే ఊరంతా వారిని ఊరేగిస్తారన్నమాట. తీస్తాను 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 తీస్తాను.